దైవ మర్మములు. సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 7 ఈరోజు వాక్య భాగము, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుషు కుమారుడు దాన్ని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. యోహాను సువార్త 6:27. ప్రభువు తన వెంబడి తిరుగుచుండిన పరిసయ్యులు సద్దుకయ్యులు తన్ను వెంబడించుట రొట్టెలు భుజించినందువలనే అని చెప్పాను. అందుకు వారు కోపం తెచ్చుకుని వెళ్ళిపోయిరి. యోహాను సువార్త 6:5, 5:26, 26:27, 26:66. ఏ ప్రయాసము వంట చేయు శ్రమ అయినను లేక అద్భుతకరముగా ఆహారం పొందుట ఎంతో చక్కగా ఉన్నది కదా అని వారు భావించిరి. 26:27 ప్రభు ఇట్లా అనుచున్నాడు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుకుచున్నారు. క్షయమైన ఆహారము ఎట్టిదైనను మీరు తినుట వలన తృప్తి ఎన్నటికీ పొందలేరు. జీవాహారము నేనే, మీరు నన్ను భుజింపవలెను, నన్ను తినుట ఎట్లో నేర్పెదను, అప్పుడు మీరు శాశ్వతంగా జీవించగలరు. ఈ మాటలు విన్నప్పుడు వారు కోపం తెచ్చుకుని ఆయన విడిచి వెళ్ళిపోయిరి. ప్రవచనములు వారికి పరిచయమే, అయినను ఆత్మీయంగా కేవలము గుడ్డివారయుండిరి, అందుచేతనే వెళ్ళిపోయిరి. ప్రభువుకు అంత సమీపముగా వచ్చి ఉండిరి గాని ఏమీ పొందలేకపోయిరి. దేవుని రాజ్యమును పొందగలిగి ఉండియు వట్టి చేతులతో వెళ్ళిపోయిరి, అందుచేతనే వారిని సారం పోయిన ఉప్పుతో ప్రభు పోల్చుచున్నాడు. ఆదరించునట్టియు ప్రోత్సాహపరుచునట్టియు మంచి ఉప్పయుండుము, మంచి ఉప్పుతో పోల్చబడ తగుదువా లేక నిస్సారమైన ఉప్పు వంటి వాడవా? మంచి నేర్పరి అయిన వంటవారికి సరిగా ఎంత ఉప్పు వేయవలనో తెలియను. కొందరు ఎంతకాలమైనను ఈ విషయం తెలుసుకున్న జాలక ఒకప్పుడు తక్కువగా ఒకప్పుడు అతి విస్తారంగా ఉప్పు వేయుచుందురు. సరిపోనంత ఉప్పు వేసిన ఎడల ఆహారం ఎంతో బాగుగాను రుచికరంగాను ఉండును. ఉప్పు ఆహారమునకు రుచి కలిగించునట్లే నీ జీవితం కూడా ఉండవలెను. నీవు ఎక్కడుండినను నీవు ఎక్కడికి వెళ్ళినను నీవెవరి మధ్య ఉందువో వారికి సంతోషము కలిగించునట్టి ఉప్పుగా నీ జీవితం ఉండవలెను. బోధకులమైన మాకు ఉప్పు ఇష్టము, మా గొంతుకులు రాసుకుని పోయి బొంగుర స్వరములు వచ్చినప్పుడు మేము ఉప్పును ఉపయోగించుము. అట్టి పరిస్థితుల యందు ఉప్పు కంటే మేలైనది మరేదియూ లేదు. ఉప్పు విషయము మేమెంతో వందనస్తులము, కొంచెం ఉప్పు వలన ఎంతో లాభం కలుగుచున్నది. నీ జీవితం కూడా ఇట్లే ఉండవలేను. ప్రైస్ ద లార్డ్.